మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని చాలామంది చెప్తా ఉన్నారు ఫోన్ చేసి. థ్యాంక్ యూ ఫర్ ఎన్కరేజింగ్ మీ. మరి నిన్నటి దినాన మనం మొదటి అధ్యాయాన్ని గురించి ధ్యానించుకున్నాం 34 వరకు. ఈరోజు మనము 2వ భాగం యోహాను సువార్త 2వ భాగం 1వ అధ్యాయంలో 35 నుంచి మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. ఇప్పుడు ఏం జరిగిందంటే, యోహాను బాప్తిస్మ యోహాను ఇద్దరు శిష్యులతో కలిసి ఉంటాడనమాట. ఉంటున్నప్పుడు యేసు ప్రభు అలా మార్గంలో వెళ్తూ ఉంటారు. అప్పుడు యోహాను తన ఇద్దరు శిష్యులకి యేసు ప్రభుని చూపించి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు ఆ ఇద్దరు శిష్యులు యేసు ప్రభు వెనకాల వెళ్ళిపోతారు. దేవుని గొర్రెపిల్ల అని చూపించగానే ఆయన వెనకాల వెళ్తారనమాట. అప్పుడు యేసు ప్రభు నడుస్తూ వెనక్కి తిరిగి చూస్తాడు. చూస్తే ఇద్దరు శిష్యులు, యోహాను శిష్యులు, తనని అనుసరిస్తూ ఉన్నారనమాట. అప్పుడు యేసు ప్రభు వెనక్కి తిరిగి అడుగుతాడు, మీకేం కావాలి అని అడుగుతాడనమాట. అప్పుడు వాళ్ళు అంటారు, బోధకుడా నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉంటావు, మీరు వచ్చి చూడండి, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అని చెప్తారు. చెప్తే అప్పుడు వాళ్ళిద్దరు వెళ్తారు యేసు ప్రభుతో పాటు. ఆ సాయంకాలం ఆ దినమంతా గడుపుతారనమాట. గడిపిన తర్వాత మరుసటి రోజు అనమాట, ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకరు అంద్రియ, యో పేతురు వాళ్ళ అన్నయ్య అనమాట. అప్పుడు అంద్రియ ఆ రోజంతా యేసు ప్రభుతో గడుపుతాడు కదా, వేకజామున వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్తాడు. పేతురు దగ్గరికి వెళ్ళి, మేము మెస్సయాని కనుగొన్నాం, మెస్సయ్యతో రాత్రి అంతా ఉన్నాం తెలుసా, నువ్వు కూడా రా నేను నీకు చూపిస్తా, మెస్సయ్య అని మనం ఎదురు చూస్తున్నాం చూడు, ఆయనను మేము కనుగొన్నాం, నువ్వు కూడా రా అని చెప్పి ఆ అంద్రియ ఏం చేస్తాడు, వాళ్ళ తమ్ముడు పేతురుని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వెళ్తాడు. ఈయననే మెస్సయ్య అని చెప్తాడనమాట. అప్పుడు యేసు ప్రభు పేతురుని చూసి అంటాడు, యోహాను కుమారుడవగు సిమోను, నీవు ఇప్పటి నుంచి కేఫా అని పిలువబడతావు. కేఫా అంటే రాయి, బండ. సిమోను అంటే ఒక గడ్డి పోచ, గాలికేట అంటే అటు వీస్తుంది. నిన్ను బండ నీ పేరు, కొత్త పేరు పెడుతున్నాను అని చెప్తాడనమాట. ఇప్పుడు ఆ తర్వాత మరుసటి రోజు మరునాడు అనమాట, మరునాడు యేసు ప్రభు ఫిలిప్పుని చూస్తాడు. చూసి నన్ను అనుసరించు అని చెప్తాడు. అప్పుడు ఫిలిప్పు యేసు ప్రభుని అనుసరిస్తాడనమాట. చూడండి, శిష్యులు ఒక్కొక్కరిని ఎలా పిలుస్తున్నాడు. అప్పుడు ఫిలిప్పు వెళ్ళి ఏం చేస్తాడు, నతానియేల్కి చెప్తాడనమాట. నతానియేల్ తన ఫ్రెండ్ అయి ఉంటాడనమాట. చూడు నతానియేలు, మేము మోషే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పిన ఆ మెస్సయ్యని, అతన్ని మేము కనుగొన్నాం తెలుసా, నువ్వు కూడా రా అని చెప్పి అతన్ని తీసుకొని వస్తాడు. నతానియేల్ చెట్టు కింద నిలబడి ఉంటాడు, అంజురపు చెట్టు కింద అనమాట. అప్పుడు ఫిలిప్ నతానియేల్ని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వస్తాడనమాట. రాగానే నతానియేల్ని చూసి యేసుప్రభు ఏమంటారంటే, ఇదిగో కపటం లేని ఇజ్రాయేలీయుడు, నేను మీకు తెలుసా అంటాడను. నాకు తెలుసు, నువ్వు ఫిలిప్పు నిన్ను అంజూరపు చెట్టు క్రింద కలుసుకోకముందే నాకు నువ్వు తెలుసు అంటాడు. అప్పుడు సంతోషంగా అంటాడు నతానియేల్, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, యూదుల రాజువు, ఎందుకు నేను నిన్ను అంజూరపు చెట్టు కింద చూశాను అని చెప్పడం వల్ల నేను యూదుల రాజు, దేవుని కుమారుడు అని చెప్తున్నావా, ఇంత చిన్నదానికే దేవుని కుమారుడు అంటున్నావా నన్ను, మీరు ఇంకా గొప్ప కార్యాలు చూస్తారు, పరమండలం తెరవబడుట, దేవదూతలు మనుష్య కుమారుని మీద ఆరోహణమగుట అవరోహణమగుట ఇంకా గొప్ప కార్యాలు చూస్తారు మీరు అని యేసుప్రభు చెప్తాడనమాట అని యేసుప్రభు చెప్తాడు. ఇంతటితో ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఫస్ట్ చాప్టర్ జాగ్రత్తగా మీరు చదివితే, 19వ వచనం నుంచి చదివితే, ఫస్ట్ సంఘటన ఏంటంటే, బాప్తిస్మ యోహాన్ దగ్గరికి పరిసయ్యులు పంపిస్తారు. పంపించి లేవీయులను, అర్చకులను పంపిస్తారు. పంపించి ఏమంటారు, నువ్వు క్రీస్తువా, నువ్వు ఏలియావా, నువ్వు ప్రవక్త, నువ్వేది కాకపోతే ఎందుకు బాప్తిస్మం ఇస్తున్నావు చెప్పు అంటే అప్పుడు చెప్తాడనమాట. అది మొదటి రోజు. 4 రోజులు అనమాట. మొదటి రోజు ఏం చెప్తాడు, నేను
ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి ఎడారిలో ఎలుగెత్తి స్వరాన్ని అని చెప్తాడు. ఆ మరునాడు ఏం జరుగుతుంది? ఈ సంఘటన రెండో రోజు, మొదటి రోజు కూడా బాప్తిస్మ యోహాను యోర్దాన్ నది యొద్ద జరుగుతుంది. ఆ మరుసటి రోజు బాప్తిస్మ యోహాన్ ఇంకా బాప్తిస్మం ఇస్తూ ఉంటాడు, స్వార్థ బోధిస్తూ ఉంటాడు ప్రజలకి. అప్పుడు యేసు ప్రభు వస్తారు బాప్తిస్మం తీసుకోవడానికి. అప్పుడు బాప్తిస్మ యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఈయన నాకంటే చాలా గొప్పవాడు. ఈ ఎవరి మీద పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చుటను చూస్తావో అతడే దేవుని కుమారుడు, అతడే మెస్సయ్య అని దేవుడు నాతో చెప్పాడు. కనుక ఈయననే మెస్సయ్య, ఈయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తాడనమాట బాప్తిస్మ యోహాన్. అది రెండో రోజు జరుగుతుంది. మూడో రోజు బాప్తిస్మ యోహాను తన ఇద్దరు శిష్యులు, ఒకరు అంద్రియా ఇంకొకరు పేరు చెప్పలేదు, ఇద్దరు శిష్యులతో ఉండగా యేసు ప్రభు అలా వెళ్తూ ఉంటాడు. మూడో రోజు వెళ్తుంటే అప్పుడు ఆ శిష్యులకి చెప్తాడు యోహాన్ తన శిష్యులకి, ఈయననే దేవుని గొర్రెపిల్ల అని చెప్తే వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వెళ్తారు. అంటే బాప్తిస్మ యోహాన్ శిష్యులందరూ ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? యేసు ప్రభు దగ్గరికి. మనకెవరు శిష్యులు ఉండకూడదండి, మన శిష్యులందరినీ యేసు ప్రభు దగ్గరికే మనం పంపించాలన్నమాట. అప్పుడు వాళ్ళు అడుగుతారు అంద్రియా ఇంకొక ఆయన, ప్రభా బోధకుడా నువ్వు ఎక్కడుంటున్నావు, నువ్వు ఎక్కడుంటావు, అంటే కమెంట్స్ నాతో ఉండి మీరు అనుభవించండి, ఎక్స్పీరియన్స్ మీ నన్ను అనుభవించండి. అప్పుడు యేసు ప్రభుని అనుభవిస్తారు, ఆయన ప్రేమని కృపని అనుభవించి అంద్రియా వెళ్ళి చెప్తాడు, ఇదిగో పాత నిబంధనలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పిన మెస్సయా మేము కనుక్కున్నాను తెలుసా, నువ్వు కూడా రా అని తీసుకొని వస్తాడనమాట. పేతుర్ని తీసుకొని వచ్చి పరిచయం చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు అంటారు, నీ పేరు సిమోన్ కాదు, నీ పేరు కేఫార్, రాయి బండ నువ్వు అని చెప్తాడనమాట. చూడండి, ఏ అనుభవం పొందాడో, యేసు ప్రభు అనుభవాన్ని పొందిన అంద్రియా వాళ్ళ తమ్ముడు పీటర్ని తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. మనం కూడా అలా తీసుకొని రావాలి. కానీ ముందు అంద్రియా యేసుప్రభు యొక్క శిష్యుడైన అసలు గొప్ప శిష్యుడు తర్వాత వచ్చినటువంటి పీటర్ అన్నమాట. అంద్రియా మినిస్ట్రీ ఏంటంటే ఒక్కొక్కరిని యేసుప్రభు దగ్గర తీసుకొస్తాడు. మనం కూడా అలాగే యేసుప్రభు యొక్క ప్రేమను మీరు అనుభవిస్తే తప్పకుండా మీరు కూడా ఇంకొకరిని తీసుకొస్తారు. మరుసటి రోజు యేసుప్రభు ఫిలిప్పుని చూసి నన్ను అనుసరించంటే ఫిలిప్పు యేసుప్రభుతో ఉంటాడు. అప్పుడు యేసుప్రభు ప్రేమని అనుభవించినటువంటి ఫిలిప్పు నతానియల్ని తీసుకొని వస్తాడనమాట. నతానియల్ని తీసుకొని వచ్చినప్పుడు మేము మెస్సయానికి అనుకుంటామని చెప్తాడు. అప్పుడు ఆ నతానియల్ని చూసి యేసుప్రభు అంటారు, ఇదిగో కపటం లేని ఇజ్రాయేలీయుడు. మీరు ఈ నాలుగు రోజులని చూసినట్లయితే, మూడో రోజు నాలుగో రోజు మీరు చూస్తే అంద్రియా మరి ఇంకొక శిష్యుడు యేసుప్రభు దగ్గర ఉండి పేతుర్ని తీసుకొని వచ్చాడు అంద్రియా మూడో రోజు. నాలుగో రోజు యేసుప్రభు ఫిలిప్పుని పిలిస్తే ఫిలిప్పు వెళ్ళి నతానియల్ని తీసుకొని వచ్చాడు. మనం కూడా ఏం చేయాలంటే యేసుప్రభు ప్రేమని మనం అనుభవించినప్పుడు ఆ ప్రేమలోనికి అనేకులను తీసుకొని రావాలి. అది పేతురు 3000 మందికి 1000 మందికి చెప్తాడు. అంద్రియా మినిస్ట్రీ ఏంటంటే ఒక్కొక్కరిని తీసుకొస్తాడు. ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు. మీరు ఒక్కొక్కరిని తీసుకురావచ్చు, అందరినీ తీసుకురావచ్చు దేవుడిచ్చిన కృపని బట్టి. ఆ తర్వాత ఇప్పుడు 2వ అధ్యాయంలోనికి వెళ్దాము. కానాపల్లి 2 దినములు గడిచిన తర్వాత, అంటే ఇది అయిపోయిన తర్వాత, నతానియేలు యేసుప్రభు శిష్యుడైన తర్వాత 2 రోజులకి యేసుప్రభు శిష్యులందరూ కలిసి కానా పెళ్ళికి వెళ్తారని. యేసుప్రభు శిష్యులందరూ కలిసి కానాపల్లిలో పెళ్ళికి వెళ్తారు. యేసుప్రభుని వాళ్ళు ఆహ్వానిస్తారు. వెళ్ళేసరికి అక్కడ ఎవరు ఉంటారంటే వాళ్ళ మమ్మీ ఉంటారనమాట. మరియ తల్లిని మీరు ఎక్కడెక్కడ చూస్తే, ఇప్పటి వరకు లూకాసు వార్తలో 3 నెలలు ఎలిజబెత్ అమ్మకి సేవ చేసింది. ఇప్పుడు ఇక్కడ పెళ్ళికి ముందే వెళ్ళి అక్కడ పెళ్ళి పనులన్నీ కూడా చేస్తూ ఉందన్నమాట. ఎప్పుడూ ఆమె ఇతరులకి సహాయం చేస్తూ ఉంది. పెళ్ళిలో ఎన్ని పనులు ఉంటాయి కదా, వాళ్ళు ద్రాక్ష రసం తయారు చేయాలంటే 40 రోజుల ముందు తయారు చేస్తారు. అప్పుడు అది చక్కగా పెళ్ళికి చక్కగా ఫర్మెంట్ అవుతుంది అన్నమాట. అలా యేసుప్రభు తల్లి అక్కడ ఉంది. అప్పుడు ఏం జరిగింది చూడండి, అక్కడ ద్రాక్ష రసము తక్కువ పడగా యేసు తల్లి, వారికి ద్రాక్ష రసం లేదు నాయన, సగం కొంతమందికే ఇచ్చైపోయింది, ద్రాక్ష రసం లేదు అన్నప్పుడు యేసుప్రభు ఏమంటారు, స్త్రీ అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా రాలేదు, ఇంకా నా సమయం రాలేదమ్మా. స్త్రీ అని ఎందుకు పిలుస్తున్నారంటే, ఈ యేసుప్రభు మరి ఈ స్త్రీకి పుట్టినవాడు సైతాన్ తలని చితగొడతాడు.
ఆది కాండంలో 3:15 నుంచి చూస్తే దేవుడు సైతానికి చెప్తాడు, స్త్రీ సంతతి నీ తల చితగ్గొడుతుంది. ఇప్పుడు అందరి ముందు చెప్తూ ఉన్నారన్నమాట మరియ తల్లి కూడా, ఆ స్త్రీ సంతతి ఈ యేసు ప్రభు అని, ఈ యేసు ప్రభు సైతాన్ తలని చితగ్గొట్టబోతున్నాడు అని చెప్పడానికి స్త్రీ అనే వాళ్ళ తల్లిని సంబోధించారు లోకానికి చెప్పాలి అని. ఆ తర్వాత మరి నా గడియ ఇంకా రాలేదు మనకెందుకమ్మా అని ఉంటాడు, అందరిలాగా పెళ్ళికి వచ్చాం కానీ మరియ తల్లి ఊరుకోలేదు. సేవకుల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన చెప్పినట్లు చేయండి అని చెప్తుంది. మరియ తల్లి లోకానికి ఇచ్చిన ఒక సందేశం అన్నమాట ఇది, ఆయన నా కుమారుడు ఏం చెప్పాడో మీరు అది చేయండి. నాతోటి కూడా అలాగే చెప్తారు, కుమారుడు ఏం చెప్పాడు ఈ 4 సువార్తల్లో అది మనం చేయాలి, ప్రపంచమంతా వెళ్ళి సువార్తని బోధించండి అని చెప్పారు. ఆయన చాలా చెప్పారు 4 సువార్తలు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అష్టభాగ్యాలు చెప్పారు, 4 సువార్తలు మళ్ళీ మళ్ళీ చదివి ఏం చెప్పారో నా కుమారుడు మీరు అది చేయండి. చాలా చిన్న సందేశం పెద్దదన్నమాట. ఈ విషయం నేను కూడా పాటిస్తాను మరియ తల్లి చెప్పింది. అప్పుడు వాళ్ళు వెళ్ళి సేవకులు వెళ్ళి అడుగుతారు, అమ్మగారు చెప్పారు మీరు చెప్పినట్లు చేయమని, ఏం చేయాలి? అప్పుడు అక్కడ 6 బాణలు ఉంటాయన్నమాట, వాటిని నీటితో నింపండి 6 బాణల్ని. అప్పుడు వాళ్ళు నీటితో నింపుతారు. నిజంగా లోపల యోహాను సువార్త అంతా బయటికి ఒక అర్థం ఉంటుంది, లోపల ఇంకొక అర్థం ఉంటుంది. అందుకే యేసుప్రభు ఏమంటారంటే, పడవల్ని లోతునకు తీసుకొని వల వేయండి, పడవల్ని లోపలికి తీసుకెళ్ళి వల వేయండి అంటే లోతైన అర్థం వాళ్ళకి చెప్తే అప్పుడు మీరు వల వేస్తే మీకు చేపలు దొరుకుతాయి, ఆత్మలు దొరుకుతాయి అన్నమాట. 6 బాణల్ని నీటితో నింపుతారు వాళ్ళు. అంటే మన హృదయ నీరు అంటే దేవుని వాక్యం, మన హృదయాల్ని నీటితో నింపినప్పుడు యేసుప్రభు అద్భుతాలు చేస్తారన్నమాట. ఆ తర్వాత వాళ్ళు అట్లాగే నింపుతారు, యేసుప్రభు ఏదైతే చెప్పాడో అది వాళ్ళు చేస్తారు. అప్పుడు ఆయన అంటాడు, ఈ ద్రాక్షరసం తీసుకెళ్ళి నీటితో నింపారు అంతే. ఆ నీటితో నింపిన తర్వాత ఆ నీరు ద్రాక్షరసం అయిపోయింది. ఎలాగ? యేసుప్రభు సన్నిధి అక్కడ ఉందన్నమాట. అప్పుడు ఆయన అంటారు, ఈ కొంచెం తీసుకెళ్ళి ద్రాక్షరసాన్ని మీరు విందు పెద్దకి ఇవ్వండి అంటారు. ఆ విందు పెద్ద ఒక ప్రతి విందుకి వాళ్ళ వివాహంలో ఒక పెద్ద ఉంటారు, మనకు కూడా ఇప్పుడు ఎంసీ లాగా ఉంటున్నారు కదా. ఆ విందు పెద్ద తాగి ఆయన ఆ ద్రాక్షరసాన్ని త్రాగి వెళ్తాడు, వెళ్ళి ఎంత బాగా ఉంది, రుచిగా ఎంత రుచిగా ఉంది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది అని. అప్పుడు పెళ్లి కుమారుడితో చెప్తాడనమాట, ఎవరైనా ముందు మంచి శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ఇస్తారు, అందరూ తాగి కొంచెం మత్తుగా ఉన్నప్పుడు తెలియదు కదా వాళ్ళకని తక్కువ రసాన్ని ఇస్తారు, తక్కువ రకమైన ద్రాక్షరసం ఇస్తారు, ఫస్ట్ బెస్ట్ది ఇస్తారు, తర్వాత కొంచెం చీప్ది ఇస్తారు, కానీ మీరు చివరి వరకు కూడా బెస్ట్ది, ఫస్ట్ది ఏమి ఇచ్చారో అదే ఇచ్చారు మీరు అని ఆయన మెచ్చుకుంటాడనమాట. ఈ విధంగా యేసు ప్రభు కానాపల్లిలో తన మొదటి అద్భుతాన్ని చేసి తన మహిమను ప్రదర్శిస్తారు. మొదటి అద్భుతం తన తల్లి కొరకు చేస్తారు. ఎందుకు మరియ తల్లి అక్కడ అద్భుతం చేయమన్నారంటే, అందరూ ఆయనను వడ్రంగి కుమారుడు అనుకుంటున్నారు, ఆయన వడ్రంగి కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు అని చెప్పడానికే అందరి ముందు ఈ అద్భుతం చేయమని కుమారుని కోరుతారన్నమాట. తన తల్లి కొరకు యేసుప్రభు మొదటి అద్భుతాన్ని చేస్తారు. నేను చెప్పాను కదా మొదటి నిన్నటి దినాన మొదటి భాగంలో ఆయన ఏమని చెప్తాడంటే, యేసుప్రభు దేవుని మహిమ, నీటిని ద్రాక్షరసంగా దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరు కదా, కనుక దేవుని మహిమ అని చెప్పడానికే ఈ అద్భుతాలన్నీ యేసుప్రభు చేశారు. ఆ తర్వాత వాళ్ళు మరియ తల్లి మరి యేసుప్రభు శిష్యులందరూ కలిసి కఫర్నాంకి వెళ్ళి కొన్ని రోజులు మరియ తల్లి కూడా శిష్యులతో తన కుమారునితో కఫర్నాంలో పేతురు వాళ్ళ ఇంట్లో ఉంటారన్నమాట. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే, ఇంకా యూదుల పండుగ వస్తుంది, ఆ తర్వాత పాస్కా పండుగ వస్తుందన్నమాట. పాస్కా పండుగ వచ్చినప్పుడు కానాపల్లెము గలీలియాలో ఉంటుంది, పాస్కా పండుగ వచ్చినప్పుడు మళ్ళీ యెరూషలేంకి రావాలి దేవాలయానికి. యేసుప్రభు సువార్త బోధనలో 3.5 సంవత్సరాల్లో 4 పాస్కా పండుగల్ని చూస్తారు. ఇప్పుడు చూసేది మొదటిది, 4వది ఆయన కడరా భోజనం చేసి శిలువ మరణం అప్పుడు అన్నమాట. మిగతా 2 ఎప్పుడో మనం చూద్దాం. ఇక్కడ ఆయన పాస్కా పండుగకి దేవాలయానికి వెళ్తాడు, యెరూషలేం దేవాలయానికి. అక్కడ యెరూషలేం దేవాలయంలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది అన్నమాట, పావురాలు గొర్రెలు ఎద్దులు అమ్ముతుంటారు, డబ్బులు మార్చుకుంటారు. వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు మరి వీళ్ళ డబ్బుల్లోకి మార్చుకోవాలి కదా, మార్చుకుంటారు. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారంటే,
తాళ్ళు తీసుకొని కొరడాలాగా చేసి గొర్రెలు మేకలు ఎడ్లు అన్నిటినీ కూడా బయటికి పంపించేసి మరి రూకలు మార్చేవాళ్ళ బల్లల్ని పడద్రోస్తారు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. నా తండ్రి ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయం అని పిలువబడదు అని వ్రాయబడి ఉన్నది యెషయా 56:7. కానీ దాన్ని మీరు దొంగల గుహగా మారుస్తున్నారు అని దేవాలయాన్ని శుద్ధి చేస్తాడనమాట. అలా శుద్ధి చేస్తున్నప్పుడు శిష్యులకి జ్ఞాపకం వస్తుంది, ఓ కీర్తనల గ్రంథంలో ఈయన గురించే రాయబడిందా, 69:9, నీ ఆలయం పట్ల నాకు గల ఆసక్తి నన్ను దహించి వేస్తుంది. ఆయనకి కోపం వచ్చేస్తుంది అనమాట. అనుకుంటూ దేవాలయాన్ని శుద్ధి చేస్తారనమాట. యేసు ప్రభు దేవాలయాన్ని 2 సార్లు శుద్ధి చేస్తారండి. సువార్త సేవ ఇప్పుడే ప్రారంభమైంది కదా, నీటి ఇంద్రాక్షరసంగా మార్చారు. సేవ ప్రారంభంలో ఒకసారి, సేవ చివరిలో చివరి రోజున అనమాట, అంటే పరిశుద్ధ వారంలో సోమవారం శుద్ధి చేస్తారు. మనం కూడా ఇప్పుడు నూతన నిబంధనలో దేవాలయం అంటే ఎప్పుడైనా మీరు మన ఆలయంగా తీసుకోవాలి, మన దేహాన్ని తీసుకోవాలి. మనం కూడా సేవ చేసేటప్పుడు సేవ ప్రారంభానికి ముందు శుద్ధి చేసుకోవాలి, వాక్యం బోధించే ముందు. వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ శుద్ధి చేసుకోవాలి, ప్రతిసారి 2 సార్లు శుద్ధి చేసుకోవాలి. అయితే ఈ దేవాలయాన్ని ఇలా శుద్ధి చేస్తూ ఉంటే, వ్యాపారం చేయకుండా అందరినీ బయటికి పంపిస్తుంటే, అక్కడ ప్రధాన అర్చకులు ధర్మశాస్త్ర బోధకులు వచ్చి ఆయనను ప్రశ్నిస్తారు, ఏ అధికారంతో నువ్వు ఇదంతా చేస్తూ ఉన్నావు అని అడుగుతారు. అప్పుడు ప్రభు అంటారు, మీరు ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను తిరిగి 3 దినాల్లో కడతాను అంటారు అనమాట. అంటే ఈ దేవాలయము ఇప్పటికీ 46 సంవత్సరాలైంది దీన్ని నిర్మించి, ఈ దేవాలయాన్ని పడగొడితే నువ్వు 3 రోజుల్లో కడతావా. నిజానికి ఈ దేవాలయం ఎప్పుడు ప్రారంభమైందంటే 46 సంవత్సరాలు పట్టింది అంటున్నారు కదా. ఈ యేసు ప్రభు దీన్ని శుద్ధి చేసింది, ఆయన సేవ క్రీస్తు శకం 27 అనమాట. అయితే దీని ఈ దేవాలయాన్ని నిర్మాణం ప్రారంభించింది ఎప్పుడంటే, హెరోదు రాజు రాజుగా ఉన్నప్పుడు క్రీస్తు పూర్వం 20 నుంచి క్రీస్తు శకం 26 అంటే 46 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు క్రీస్తు శకం 27లో ఆయన సువార్త బోధిస్తూ చెప్తున్నాడు, 3 రోజుల్లో నేను కడతానంటే తన దేహాన్ని గురించి చెప్తున్నాడు అనమాట. ఆయన దేహాన్ని వాళ్ళు సిలువకి కొట్టినప్పుడు సమాధి చేసిన తర్వాత ఆయన తిరిగి 3 రోజుల్లో లేస్తాను అని చెప్తున్నాడు. అంటే నూతన నిబంధన అంతా దేవాలయం అంటే మన దేహం అనమాట, దేవుడు నివసించే ఆలయం, దాని గురించి చెప్పాడనమాట యేసుప్రభు. అప్పుడు ఆ తర్వాత ఆయన అక్కడ పాస్కా పండుగ సమయంలో కూడా చాలా అద్భుతాలు చేస్తారు. అయితే ప్రజలు ఆయనని నమ్ముతారు, కానీ ఆయన మాత్రం ప్రజల్ని అంతగా నమ్మలేదంట. యోహాను యేసుప్రభు గుండెలకి దగ్గరగా, అంటే అర్థం ఏంటంటే ఆయన హృదయంలో ఏది ఉందో అది ఆయన పట్టుకున్నాడు. యేసుప్రభు హృదయంలో ఏది ఉందో మీరు పట్టుకున్నారంటే మీరు లోకానికి గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటారు. అందరూ ఆయన చేసిన అద్భుతాలని బట్టి యేసుప్రభు నమ్మారు, కానీ యేసుప్రభు నమ్మలేదంట వారు. ఎందుకు నమ్మలేదంటే ఆయన మనిషిని అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు, మనుషుల అంతరంగాన్ని ఆయన చూస్తున్నాడు. మానవ స్వభావం గురించి ఆయనకి చెప్పనక్కర్లేదు. ఒక వ్యక్తి మీ ఎంత మంచోళ్ళండి, ఎంత గొప్పోళ్ళండి, ఎంత గొప్పోళ్ళండి అని బయట అన్నా లోపలేంటో మనమేంటో ఆయనకు తెలుసు అనమాట. అందుకని వాళ్ళని యేసుప్రభు అంతగా నమ్మలేదు అని యోహాన్ రాశాడనమాట. ఇప్పుడు మనం 3వ అధ్యాయానికి వెళ్దాము. ఇక్కడ ఒకరోజు రాత్రి అనమాట, రాత్రి ఎవ్వరు చూడని సమయంలో రహస్యంగా ఒక ధర్మశాస్త్ర బోధకుడు నికోదేమన్నమాట యేసుప్రభు దగ్గరికి వస్తాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి, చూడండి చాలా జాగ్రత్తగా చదువుకోవాలి ఇది, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదుము, ఏలయనా దేవుని సహకారం లేని ఎడల నువ్వు చేసే క్రియలు ఎవరు కూడా చేయలేరు, ఇంతవరకు ఎవరు చేయలేదు. అంటే నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు. ఎప్పుడు మీరు చూడండి యోహాను ఏమని రాయాలనుకుంటాడు, ఏం చెప్పాలనుకుంటాడంటే, యేసు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చిన మెస్సయ్య, దేవుని గురించి మాట్లాడతాడు, దేవుని యొద్దకే వెళ్ళిపోయాడు. ఈ 3 విషయాలు ఆయన చెప్పిన ప్రతి ఒక్క సంఘటనలో ఈ విషయాన్ని హైలైట్ చేస్తాడనమాట. యోహాను సువార్త అంటే యేసు ప్రభు తండ్రి నుంచి వచ్చాడు, తండ్రి గురించి చెప్పాడు, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నువ్వు దేవుని యుద్ధం నుంచి వచ్చిన బోధకుడు,
మేమంతా మామూలు ట్రైనింగ్ అయిన బోధకులం, కానీ నువ్వు దేవుని యొద్ద నుంచి వచ్చావు, లేకపోతే నువ్వు చేసే అద్భుతాలు ఎవరు చేయలేరు అని చెప్పి ఒక ప్రశ్న అడుగుతాడు ధర్మశాస్త్ర బోధకుడు. నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? అప్పుడు యేసుప్రభు అంటారు, మరలా జన్మించిననే తప్ప, మనుషుడు మరలా జన్మించిననే తప్ప దేవుని రాజ్యంను చూడజాలడు. ఇది గొప్ప సత్యం అండి. ఒక ఆటం బాంబు అంటారు, డైనమైట్ అంటారు. పరలోకానికి వెళ్ళాలంటే మనిషి మరలా జన్మించాలి. పాప ఆయన అమాయకుడుగా అడుగుతాడు, ఒకసారి జన్మించాం కదా, మళ్ళీ అమ్మ కడుపులోకి పోయి ఎట్లా మేము జన్మిస్తామని. అంటే అప్పుడు ఆయన చెప్తాడు, ఒకడు ఆత్మ వలన నీటి వలన, మళ్ళీ అమ్మ కడుపులోంచి కాదయ్యా, ఆత్మ వలన నీటి వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యాన్ని చవి చూడడు, పరలోకానికి వెళ్ళడు. ఆత్మ అంటే ఏంటంటే యేసు ప్రభు చెప్పిన మాటలు అన్నమాట. యోహాను 6:63 మనం చూడబోతున్నాం, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయి ఉన్నాయి. అంటే ప్రతిరోజు వాక్యం, యేసు ప్రభు వాక్యాన్ని చదివి ఆ వాక్యం ప్రకారం జీవిస్తే ప్రతిరోజు ఆత్మ వలన మనం జన్మిస్తాం. ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించిననే తప్ప పరలోకానికి వెళ్ళరు. నీరు అంటే దేవుని యొక్క వాక్యం అన్నమాట. ఎఫీసీ 5:26 యేసు ప్రభు మనల్ని వాక్యం అనే నీటితో కడిగి శుద్ధి చేసి తండ్రికి పరిశుద్ధంగా సమర్పిస్తాడు. ప్రతిరోజు మనం దేవుని యొక్క వాక్యం అనే నీటి వలన జన్మించాలి. అంటే వాక్యం చదివి దాన్ని పాటించాలి. ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ. మనం వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తారు, వచ్చి మనకి ఇందులో ఉన్న రహస్యాలు చెప్తారన్నమాట. అందుకే యేసుప్రభు వాక్యం అయితే యేసుప్రభు మీద పరిశుద్ధాత్మ పావురం రూపంలో వచ్చారు. ఇప్పుడు ఆ యేసుప్రభు వాక్యం మన హృదయంలో ఉంటే మన మీదకి కూడా ఆయన వస్తారన్నమాట. అది ఈ రెండింటి వలన మనం జన్మించాలి అని పరిశుద్ధాత్మ స్వభావాన్ని కొంచెం చెప్తారు. గాలి ఎటు నుంచి వస్తుందో, ఎటు వీస్తుందో, ఎటు వెళ్తుందో మనకు తెలీదు, కానీ కొంచెం చప్పుడు మాత్రం వింటాం. అలాగే ఆత్మ వలన జన్మించిన వాళ్ళు కూడా అంతే. ఈరోజు ఎక్కడుంటారో రేపు ఎక్కడుంటారో ఆత్మ తీసుకొని వెళ్తూ ఉంటుంది అన్నమాట. మీరు అపొస్తల కార్యాలయంలో ఫిలిప్పుని ఆత్మ తీసుకొని వెళ్తుంది అన్నమాట. అలా తీసుకొని వెళ్తుంది. మేము పరలోకం నుంచి వచ్చాను నేను, కనుక పరలోక విషయాన్ని చెప్తున్నాను. నీవు ధర్మశాస్త్ర బోధకుడు అయి ఉండి ఇంత చిన్నది కూడా నువ్వు అర్థం చేసుకోలేవా అని యేసు ప్రభు అతన్ని చెప్తారన్నమాట. తర్వాత ఇంకేం చెప్తారంటే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో మనుష్య కుమారుడు కూడా ఆ విధంగా ఎత్తబడాలి, అందరూ రక్షించబడాలి అంటే. సంఖ్యాకాండ 21:5 అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు గొనుగుతూ ఉంటారన్నమాట ఎడారిలో మోషే మీద. అప్పుడు దేవుడికి కోపం వచ్చేసి విష సర్పాలని పంపిస్తాడనమాట. అప్పుడు విష సర్పాలు ఏం చేస్తాయంటే వాళ్ళని కరుస్తాయి, కరిస్తే వాళ్ళు చచ్చిపోతారు. అప్పుడు చచ్చిపోతుంటే చాలామంది అప్పుడు అడుగుతారు, మోషే మమ్మల్ని మన్నించు, మేము గొనిగి తప్పు చేసాం. అప్పుడు దేవుడు మోషే దేవుడిని అడుగుతాడు, ప్రభా పోన్లే నా మీద కదా గొనిగింది, వీళ్ళకి ఇట్లా పాములు పంపి చంపకయ్యా, వీళ్ళని వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళు. అప్పుడు వాళ్ళని వాళ్ళ మీద కరుణ చూపించు అన్నప్పుడు దేవుడు మోషేకి చెప్తారు, ఒక కంచు సర్పాన్ని చేసి కొయ్య మీదకి ఎత్తు, దానివైపు చూసిన వాళ్ళు బ్రతుకుతారని, దాన్ని ఆరాధించి మళ్ళీ చూడమంటారు. అప్పుడు మోషే దేవుడు చెప్పినట్లుగానే చేస్తారు, ప్రజలు కూడా దానివైపు చూసి రక్షించబడతారు. అలాగే యేసు ప్రభు అలా కొయ్య మీదకి ఎత్తబడినప్పుడు శిలువ మీదకి, అప్పుడు ఆయనను చూసిన వాళ్ళు విశ్వసించిన వాళ్ళు రక్షించబడతారు అని చెప్పి యేసు ప్రభు చెప్తాడు. మిగతా భాగాన్ని రేపు మనం ధ్యానించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరలోకపు మా తండ్రి, మీరు 3 మాకు ఒక గొప్ప సత్యాన్ని బోధిస్తున్నారు. ఒకడు ఆత్మ వలన నీటి వలన జన్మించిననే తప్ప పరలోక రాజ్యానికి రాడని. ప్రభా నీ వాక్యమే నీరు కనుక నీ వాక్యం ప్రకారం మేము జీవించాలి, పరిశుద్ధాత్మని పొందాలి, అప్పుడే మేము పరలోకానికి వస్తామని చెప్పారు. అలా జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Antony's High School, Himayatnagar, street number 8, Hyderabad 29. జల్లు పరలోక జల్లు అంచు జల్లు ఇది ఆత్మ జల్లు మంచు జల్లు.